ఎండలు తీవ్రంగా ఉన్నా కూడా చిక్కటి చిరునవ్వులతో చెరగని ఆత్మీయతను పంచిపెడతా ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. దాదాపుగా 439,000 మంది అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి ఖాతాల్లోకి అక్షరాల 659 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకు అందించే ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు ఇక్కడి నుంచి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇది అక్క చెల్లెమ్మలకు మరింత సాధికారత ఇచ్చే కార్యక్రమం. ఇంటింటి దీపాలైన అక్క చెల్లెమ్మలు బాగుంటేనే ఆ కుటుంబాలు బాగుంటాయి. మామూలుగా సత్కారాలు చేస్తూ ఉంటాం. ఆ సత్కారాలు చేసేటప్పుడు గొప్పవాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ జీవితాలను చూసి ఆ గొప్పవాళ్ళ జీవిత చరిత్రలు మాత్రమే గొప్పవి అని సత్కారాలు చేస్తూ ఉంటాం. కానీ ఇవాళ నేను ఒక్కటి చెప్తా ఉన్నా, వాళ్ళ జీవిత చరిత్రలు మాత్రమే కాదు గొప్పవి, ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మ చరిత్ర కూడా అంతే గొప్పది అని చెప్పి సందర్భంగా కారణం ఏమిటి అనంటే ఆ అక్క చెల్లెమ్మ వాళ్ళ నిత్య జీవితాలలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ వాళ్ళు వాళ్ళ జీవితాలనే కాకుండా ఆ కుటుంబాన్ని కూడా నడిపించే ఒక గొప్ప బాధ్యత ఆ అక్క చెల్లెమ్మలు చిరునవ్వుతో మాత్రమే చేస్తారు. కాబట్టి ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఈరోజు ఈ సందర్భంగా మీ జగన్ సెల్యూట్ చేస్తా ఉన్నాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ ప్రతి అక్కకు ఆ ప్రతి చెల్లెమ్మకు ఈరోజు దేవుడి దయతో ఈ 46 నెలల కాలంలో దయతో అక్క చెల్లెమ్మలకందరికీ కూడా మంచి చేసే అనేక అడుగులు దేవుడి దయతో మీ బిడ్డ ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తూ వచ్చింది. తల్లి గర్భంలో ఉన్న శిశువు నుంచి 60 నుంచి 100 సంవత్సరాల దాకా ఉన్న వయసులో ఉన్న అవ్వల వరకు కూడా వాళ్ళందరికీ కూడా మంచి చేస్తూ అడుగులు వేస్తూ వచ్చాం. సంపూర్ణ పోషణంతో మొదలు పెడితే వృద్ధాప్య పెన్షన్ వరకు కూడా అన్ని విధాలా కూడా ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగించాలి అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తూ వస్తా ఉన్నాం. ఈరోజు చేస్తా ఉన్న ఆ కార్యక్రమం కూడా అటువంటిదే. 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న అక్క చెల్లెమ్మలు, అంటే మోస్ట్ రెస్పాన్సిబుల్ వయసులో ఉన్న అక్క చెల్లెమ్మలు, ఇటువంటి అక్కలకందరికీ కూడా చేతిలో రూపాయి కూడా ఆ అక్క చెల్లెమ్మ తమ కుటుంబం బాగోగుల కోసమే ఖర్చు పెడుతుంది అని చెప్పి దృఢంగా నమ్మి ఈరోజు అటువంటి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఆర్థికంగా నిలదొక్కునేందుకు, ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు ఈరోజు ఈబీసీ నేస్తం కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇంతకుముందు వైఎస్ఆర్ చేయూత అన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్క చెల్లెమ్మలకు మంచి చేయడం కోసం 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న అక్కలకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబెట్టేందుకు అడుగులు వేస్తూ వైఎస్ఆర్ చేయూత కార్యక్రమానికి అడుగులు వేశాం. ఆ కార్యక్రమంతో ఆగిపోకుండా కాపు అక్క చెల్లెమ్మల కోసం వైఎస్ఆర్ కాపునేస్తామని చెప్పి ఇంకొక కార్యక్రమం తీసుకొచ్చాం. 45 నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న మోస్ట్ రెస్పాన్సిబుల్ వయసులో ఉన్న ఆ అక్క చెల్లెమ్మలకు కూడా మంచి జరిగిస్తూ ఆ అక్క చెల్లెమ్మలు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ ఈ వర్గాలతో పాటు ఓసీ వర్గాల్లో ఉన్న పేద అక్క చెల్లెమ్మలకు కూడా మంచి జరగాలి అని, పేదరికానికి కులం ఉండదు, పేదరికానికి మతం ఉండదు, ఆ పేదరికంలో ఉన్న ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను కూడా తోడుగా నిలబడాలి అని చెప్పి ఓసీ వర్గాల్లో ఉన్న ఆ పేద అక్క చెల్లెమ్మలకు కూడా తోడుగా ఉండేందుకు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తామని చెప్పి ఇంకో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఈ ఓసీ వర్గాల్లో ఉన్న కులాలన్నీ కూడా రెడ్లు కానివ్వచ్చు, కమ్మవారు కానివ్వచ్చు, ఆర్య వైశ్యులు కానివ్వచ్చు, క్షత్రియులు కానివ్వచ్చు, వలమలు కానివ్వచ్చు, బ్రాహ్మణులు కానివ్వచ్చు, ఇటువంటి తదితర కులాల్లో ఉన్న ఓసీ వర్గాలకు చెందిన అక్క చెల్లెమ్మలను కూడా ఆ పేద అక్క చెల్లెమ్మల కులా మేలు జరగాలి అని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద కూడా వాళ్ళు నిలబడే పరిస్థితి రావాలి అని, వాళ్ళు కూడా నిలదొక్కుకోవాలి అని మహిళా పక్షపాత ప్రభుత్వంగా మీ బిడ్డ ప్రభుత్వంగా వాళ్లకు మంచి జరిగిస్తూ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా ఈరోజు 439,068 మంది అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ 659 కోట్ల రూపాయలు నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలోనే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా పేద అక్క చెల్లెమ్మలకు అక్షరాల 1258 కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ చేయగలిగాము అని సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు కూడా, ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఈ 439,000 మంది అక్క చెల్లెమ్మల్లో దాదాపుగా 400,000 మంది రెండవ దఫా కూడా డబ్బులు అందుకున్నట్టు అవుతా ఉంది. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలో కూడా ఎక్కడా ఇలాంటి కార్యక్రమాన్ని ఏ ప్రభుత్వము చేయడం లేదు. చేస్తా ఉన్నదల్లా మీ తమ్ముడి ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా. నా అక్క చెల్లెమ్మలందరూ కూడా ఆర్థికంగా బాగుపడాలని, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని, రాజకీయంగా నా అక్క చెల్లెమ్మలు పైకి రావాలని, సామాజికంగా విద్యాపరంగా సాధికారతను సాధించాలి అని, వారి ఆత్మగౌరవం పెంచాలి అని అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఈ 46 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలో ఒక అమ్మ ఒడి దగ్గర నుంచి మొదలు పెడితే 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ, అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం ఇప్పటికే వేగంగా జరుగుతూ ఉన్నాయి. వైఎస్ఆర్ ఆసర, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ కాపునేస్తం, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, విద్యా దీవెన, వసతి దీవెన, షాదీ తోఫా, కళ్యాణమస్తు, విదేశీ విద్యా దీవెన వంటి అనేక పథకాలు నా అక్క చెల్లెమ్మలకు బాగుపడాలని, నా అక్క చెల్లెమ్మలకు ఉపయోగపడాలి అని వారికి అండగా తోడుగా ఉంటూ మీ బిడ్డ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అడుగులు వేసింది అని చెప్పి ఈ 46 నెలల కాలంలో అది జరిగింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. నిజానికైతే
ఈబీసీ నేస్తం కానివ్వండి, కాపు నేస్తం కానివ్వండి, ఈ పతకాలు ఎన్నికలప్పుడు మనము ఎన్నికల మానిఫెస్టోలో పెట్టినవి కావు, ఈ పతకాలు ఎన్నికలప్పుడు మనం చెప్పినవి కావు. అయినా కూడా ఓసీల్లోని కూడా అక్కచెల్లెమ్మలకు కూడా మంచి జరగాలి అని చెప్పి వారిని కూడా పేదరికం నుంచి బయటపడేట్టుగా అడుగులు వేయాలి అని, పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తోడుగా ఉండాలి అని, పేదరికానికి చికిత్స చేయాలి అని తపన తాపత్రయంతో ఈ పథకాలను కూడా అమలు చేస్తా ఉన్నాము అని సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. మీ బిడ్డగా అక్క చెల్లెమ్మల పక్షపాత ప్రభుత్వంగా కేవలం ఈ 46 నెలల కాలంలోనే ఇప్పటికే 2,07,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతా, నేరుగా పేదవాడి ఖాతాల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఈ రోజు జరుగుతూ ఉంది. ఈ 2,07,000 రూపాయలలో అక్షరాల ఇందులో 142,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకే నేరుగా పోయింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఈ 46 నెలల్లోనే అక్షరాల 2,07,000 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మల కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి డబ్బులు పోతే అందులో 142,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో, 26,39,703 మంది నా అక్క చెల్లెమ్మలకు అక్షరాల 14,129 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి దేవుడు దయతో జమ చేయగలిగాము అని చెప్పి సవినయంగా తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా ఇప్పటికే 356,000 మంది అక్క చెల్లెమ్మలకు 1,518 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేయగలిగాము అని కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నా. ఒక్క వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా అక్షరాల 41,77,000 మంది నా అక్క చెల్లెలు వితంతువులుగా ఉన్న వాళ్ళైతేనేమి, దివ్యాంగ మహిళలైతేనేమి, నా అవ్వలకు అందించిన లబ్ధి అక్షరాల 40,94 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సవినయంగా సగర్వంగా. ఒక అమ్మఒడి కార్యక్రమం ద్వారా అక్షరాల 44,48,000 మంది నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి, ఆ తల్లుల ఖాతాల్లోకి మరో 19,600 రూపాయలు అమ్మఒడి అని ఒకే ఒక్క పథకం ద్వారా ఆ అక్క చెల్లెమ్మలకి ఇవ్వగలిగాము అని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ ఆసరా ద్వారా ఎన్నికల నాటికి, ఆ రోజు ఎన్నికల నాటికి స్వయం సహాయక సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు 25,571 కోట్ల రూపాయల అప్పులు, ఆ అప్పులు పేరుక్కుపోయి ఏ గ్రేడు బి గ్రేడ్లో ఉన్న సంఘాలన్నీ సి గ్రేడు డి గ్రేడ్లోకి దిగజారిపోయి బ్యాంకులకు కట్టాల్సిన రుణాలు కట్టలేక ఎన్పిఏలు అవుట్ స్టాండింగ్ల కింద 18% అక్క చెల్లెమ్మలందరూ కూడా విలవిలలాడిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ అక్క చెల్లెమ్మలకు మాట ఇచ్చాం, 4 విడతల్లో ఆ అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తాం, అధికారంలోకి వచ్చిన వెంటనే అడుగులు వేస్తామని ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం 78,75,000 నా అక్క చెల్లెమ్మలకు ఒక్క ఆసరా పథకం ద్వారానే ఇప్పటికే 19,178 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వేయగలిగాము అని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను, సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. నా అక్క చెల్లెమ్మలందరికీ కూడా మంచి జరిగిస్తూ వైఎస్ఆర్ జగనన్న కాలనీల ద్వారా ఏకంగా 30 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేయించాం. అందులో 22 లక్షల ఇళ్ళు ఇప్పటికే నా అక్క చెల్లెమ్మల పేరుతో ఇల్లులు కూడా కడతా పోతా ఉన్నాం. ఈ ఇల్లు ఒక్కసారి పూర్తవుతే ఆ ప్రతి అక్క చెల్లెమ్మల చేతిలోనూ ఒక్కొక్క ఇంటి విలువ
కనీసమంటే 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ప్రతి ఎక్కచెల్లం మన చేతిలోనే పెట్టినట్టు అవుతుంది 30 లక్షల మంది ఇళ్లకు 30 లక్షల మంది ఎక్కచెల్లమలకు మంచి జరిగిస్తూ వీటి విలువ ఒక్కొక్కరి చేతిలో 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు అనుకుంటే 30 లక్షల మందికి ఏకంగా నా ఎక్కచెల్లమల చేతిలో 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు నా ఎక్కచెల్లమల ఖాతాల్లోకి నా ఎక్కచెల్లమల చేతుల్లోకి పెట్టినట్టు అవుతుంది అని ఈ సందర్భంగా ఉన్నా ఈ రోజు పొదుపు సంఘాలలో ఉన్న ఎక్కచెల్లమలకు సున్నా వడ్డీ కింద 3615 కోట్ల రూపాయలు ఏ సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ప్రతి ఎక్కను ప్రతి చెల్లెమ్మను కూడా సమయానికి ఆదుకుంటూ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తూ దాదాపుగా 2 లక్షల మంది ఎక్క చెల్లెమ్మలకు మేలు చేస్తూ సున్నా వడ్డీ అనే కార్యక్రమానికి అడుగులు వేగంగా పడతా ఉన్నాయని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా విద్యా దీవెన ద్వారా పిల్లల పెద్ద చదువులకు అయ్యే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ను భరిస్తుండమే కాకుండా ఆ తల్లుల ఖాతాల్లోకి వసతి దీవెన కింద ఆ పిల్లల బోర్డింగ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం మరో 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తూ కేవలం ఈ విద్యా దీవెన ఈ జగనన్న విద్యా దీవెన ఈ జగనన్న వసతి దీవెన అనే ఒకే ఒక్క పథకానికి అక్షరాల 13,351 కోట్ల రూపాయల ఖర్చు చేయగలిగాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ 46 నెలల కాలంలోనే సంపూర్ణ పోషణం ద్వారా మరో 35 లక్షల మంది బాలింతలకు గర్భిణీలకు 6 నుంచి 72 నెలలు చిన్నారుల వరకు కూడా మంచి చేస్తూ ఈ ఒక్క పథకం కోసం 6,131 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసింది మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అక్క చెల్లెమ్మల ప్రభుత్వంగా నా అక్క చెల్లెమ్మను ఎక్కడికైనా ఎప్పుడైనా కూడా పోయేటప్పుడు భయపడే పరిస్థితి ఆ అక్క చెల్లెమ్మలకు ఉండకూడదు అని ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి అని దేశంలో ఎక్కడా లేదు ఈ విధంగా దిశ యాప్ గురించి ఆలోచన చేసి దిశ యాప్ను నా అక్క చెల్లెమ్మల ఫోన్లలోకి తీసుకొచ్చి పెట్టాం అక్షరాల 1,17,00,000 మంది నా అక్క చెల్లెమ్మలు ఈరోజు దిశ యాప్ వాళ్ళ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని ఉన్నారు ఆ అక్క చెల్లెమ్మలకు ఏ ఆపద వచ్చినా కూడా వెంటనే ఎస్ఓఎస్ బటన్ నొక్కినా కూడా లేకపోయినా ఆ ఫోనును ఆ అక్క చెల్లెమ్మలు 5 సార్లు గట్టిగా ఊపినా కూడా సరే వెంటనే ఆ అక్క చెల్లెమ్మలకు వెంటనే ఫోన్ వస్తుంది 10 నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు అక్కడికి వచ్చి చెల్లెమ్మ నీకు ఏమైంది అని చెప్పి అడిగే గొప్ప పరిస్థితి దేశంలో ఎక్కడా లేదు ఒక్క మన రాష్ట్రంలోనే అని చెప్పడానికి కూడా ఈరోజు గర్వపడతా ఉన్నాను ఇటువంటి ఆలోచనలు మనసు పెట్టి చేయగలిగాం కాబట్టి ఈ ఆలోచనలు పుట్టాయి ఇంతకు ముందు ఎక్కడా లేదు ఏ రాష్ట్రంలోనూ జరగలేదు ప్రతి అదరగా మిగతా రాష్ట్రాలన్నీ కూడా మన రాష్ట్రానికి వచ్చి కాపీ కొట్టి ఇక్కడ ఎలా జరుగుతా ఉంది అని చెప్పి చూసుకొని పోయి అక్కడ చేయాలి అని తపన పడే పరిస్థితిలోకి ఈరోజు రాష్ట్రంలో నా అక్క చెల్లెమ్మలు ఉన్నారు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా నా అక్క చెల్లెమ్మలు ఎదగాలి నా అక్క చెల్లెమ్మలు గొప్పగా ఎదగాలి అని నా అక్క చెల్లెమ్మల కోసం నామినేటెడ్గా ఇచ్చే పోస్టులలో నామినేటెడ్గా ఇచ్చే పదవుల్లో నా అక్క చెల్లెమ్మలకు 50% ఖచ్చితంగా రిజర్వేషన్లు కల్పిస్తూ ఆ అక్క చెల్లెమ్మల కోసం ఏకంగా చట్టమే చేశామో అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ తమ్ముడిగా మీ అన్నగా అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి అని చెప్పి అడుగులు వేగంగా ముందుకు వేస్తా ఉన్నాం నామినేటెడ్లో ఇచ్చే పదవులు కానీ నామినేషన్లో ఇచ్చే కాంట్రాక్టులు కానీ ప్రతి దాంట్లో కూడా 50% నా అక్క చెల్లెమ్మలకే వచ్చేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ప్రతి మహిళ కూడా విద్యాపరంగా సామాజిక పరంగా ఆర్థికంగానూ రాజకీయంగానూ ఎదగాలని 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ రాష్ట్రంలోని మన ప్రతి గ్రామంలో నుంచి రావాలని
మన రాష్ట్రంలోని ప్రతి ఇంటిలో నుంచి కూడా రావాలి అని తపన తాపత్రయంతో ఈ 46 నెలల పాలన మీ బిడ్డ సాగించాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ రోజు ఏదైతే నేను ఇవన్నీ ఏదైతే చెప్పానో వీటి అన్నింటి మీద కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎందుకనంటే జరిగేటివే చెప్పా ఎందుకనంటే మీ జీవితాలలో ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి కాబట్టి మీ జగన్ ఈ విషయాలన్నీ కూడా చెప్పాడు ఇక్కడే మరికొన్ని విషయాలను కూడా మీ అందరితో ఈ రోజు పంచుకుంటా ఈ రాష్ట్రంలోని కోటి 50 లక్షల మంది కుటుంబాలందర్నీ కూడా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలోని కోటి 50 లక్షల మంది కుటుంబాలను ఈ రోజు మీ జగన్ గా అడుగుతా ఉన్నా ఆ ప్రతి అన్నను అడుగుతా ఉన్నాను ఆ ప్రతి చెల్లెమ్మను అడుగుతా ఉన్నాను మీకు గత 4 ఏళ్ళ మనందరి ప్రభుత్వంలో ఎక్కడైనా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్షకు చోటు లేకుండా డిబిటీ ద్వారా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు ఎక్కడ లంచాలు నేరుగా డిబిటీ ద్వారా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా ఇంటింటికి కూడా ఎంత మంచి చేశామో మీ అందరికీ కూడా తెలుసు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా ఒక్క డిబిటీ ద్వారానే ఈ 46 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వం ఏకంగా 2,07,000 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి పంపించిన పరిస్థితి మీ బిడ్డ పరిపాలనలో సాగుతా ఉంటే ఆలోచన చేయండి అదే గత ప్రభుత్వంలో 2014 నుంచి 19 మధ్య గత ప్రభుత్వంలో అప్పటిలో కూడా ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఒక ముసలాయన ముఖ్యమంత్రిగా ఉండేవాడు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఆలోచన చేయండి ఆ 2014 నుంచి 19 మధ్యలో ఈ పథకాలు ఉండేటివా ఈ బటన్ నొక్కే డిబిటీ పద్ధతి ఉండేదా ఆలోచన చేయండి ఆ రోజు ఉన్నది ఏమిటి దోచుకో పంచుకో తినుకో ఆ రోజు ఉన్నది డిపిటీ అక్క చెల్లెమ్మలు అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా గతంలో ఆ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలు ఎంతమందికి బ్యాంక్ అకౌంట్లు ఉంటే అందులో చంద్రబాబు తన 5 సంవత్సరాల పాలనలో డిబిటీ ద్వారా ఎంత డబ్బు ఆయన గతంలో వేశాడు అన్నది ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నాను అదే మీ బిడ్డ ప్రభుత్వంలో మీ ఖాతాల్లోకి మీ బ్యాంక్ అకౌంట్లలోకి అది కూడా మీ పాత బాకీలకు ఏ బ్యాంకర్ కూడా మీ పాత బాకీలకు జమ చేసుకునే విధంగా జమ చేసుకోలేని విధంగా మీ బ్యాంక్ ఖాతాలను అనెంకంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్ గా మార్చి మీకు మీ బిడ్డ అమ్మఒడి కానివ్వండి విద్యా దీవెన కానివ్వండి వసతి దీవెన కానివ్వండి చేయూత కానివ్వండి కాపు నేస్తం కానివ్వండి ఈ రోజు విడుదల చేసే ఈ కానివ్వండి రైతన్నలకైతే రైతన్నల ఖాతాల్లోకి వేసే రైతు భరోసా కానివ్వండి మత్స్యకార నేస్తం కానివ్వండి వాహన మిత్ర కానివ్వండి నేతన్న నేస్తం కానివ్వండి ఇలా చెప్పుకుంటూ పోతే చాలాసేపు చెప్పుకుంటూనే పోయే ఇన్ని పథకాల ద్వారా
నేరుగా మీ ఖాతాల్లోకి ఎటువంటి లంచాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వంలో ఇవన్నీ జరుగుతా ఉన్నాయా లేదా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను తేడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను మరి అదే ఆ ముసలాయన హయాంలో మరి అదే ఆ చంద్రబాబు గారి హయాంలో ఒక్క రూపాయి అయినా కూడా మీ ఖాతాల్లోకి వేశాడా అని చెప్పి అడుగుతా ఉన్నాను మిమ్మల్ందర్నీ కూడా గట్టిగా రెండు చేతుల పైకెత్తి ఇలా 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 జగన్ మరి జగన్ ఈ పథకాలన్నీ కూడా ఎలా ఇవ్వగలుగుతా ఉన్నాడు ఆలోచన చేయండి గతంలో జరిగినది మీ బిడ్డ జగన్ ఈ పథకాలన్నీ ఎలా ఇవ్వగలుగుతా ఉన్నాడు బాబు పాలనలో ఈ పథకాలన్నీ కూడా ఎందుకు లేవు ఈ బటన్ నొక్కే కార్యక్రమం ఎందుకు జరగలేదు డబ్బులు మీ ఖాతాల్లోకి ఎందుకు రాలేదో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలా మీకు అందాల్సిన డబ్బు ఇలా మీకు అందాల్సిన డబ్బంతా ఎంతో తెలుసా ఈ 46 నెలల కాలంలో మీ బిడ్డ ఇచ్చింది 2,07,000 కోట్ల రూపాయలు మరి ఈ డబ్బంతా ఆ ముసలాయన పాలనలో గత ప్రభుత్వంలో ఆ చంద్రబాబు గారి పాలనలో మరి ఈ డబ్బంతా ఎవరు దోచుకున్నారు ఎవరు పంచుకున్నారు ఎవరు తిన్నారు ఆలోచించండి అని చెప్పి అడుగుతా ఉన్నాను ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇలాంటి విషయాలన్నీ కూడా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇలాంటి విషయాలు ఎవరు కూడా ఆ ముసలాయన మాట్లాడడు ఇలాంటి విషయాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు కానీ 4 ఫేక్ ఫోటోలు మాత్రం దిగుతాడు టిడ్కో ఇల్లులు కట్టకుండా వదిలేసిన ఆ టిడ్కో ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మీ బిడ్డ హయాంలో అవి పూర్తిగా కట్టి వేగంగా పనులు జరుగుతూ ఉన్న టిడ్కో ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగుతాడు సెల్ఫీ అంటాడు 4 ఫేక్ ఫోటోలు దిగుతాడు ఈ 75 సంవత్సరాల ఈ ముసలాయన దిగడమే కాకుండా ఏమంటాడు సెల్ఫీ ఛాలెంజ్ అంటాడు సెల్ఫీ ఛాలెంజ్ అంటాడు అయ్యా అయ్యా బాబుగారు సెల్ఫీ ఛాలెంజ్ అంటే 4 ఫేక్ ఫోటోలు కాదయ్యా సెల్ఫీ ఛాలెంజ్ అంటే 4 ఫేక్ ఫోటోలు కాదయ్యా ఈ రాష్ట్రంలో ప్రతి ఎస్సీ ఈ రాష్ట్రంలో ప్రతి ఎస్టీ ఈ రాష్ట్రంలో ప్రతి బీసీ ఈ రాష్ట్రంలో ప్రతి మైనారిటీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద ఇంటి ముందు నిలబడి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద ఇంటి ముందు నిలబడి ఈ ఇంటికి మా ప్రభుత్వం వల్ల జరిగిన మంచి ఇది అని చెప్పగలిగితే అది మన ప్రభుత్వం వల్లే జరిగింది అని ఆ అక్క చెల్లెమ్మను చిరునవ్వుతో ఆశీర్వదించగలిగితే దాన్ని సెల్ఫీ అంటారు గొప్ప సెల్ఫీ అంటారు బాబు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దాన్ని సెల్ఫీ అంటారు ప్రతి పేదవాడు కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళతో సెల్ఫీ దిగితే ఆ అక్క చెల్లెమ్మ నువ్వు బాగా చేశావయ్యా అని చెప్పి చిరునవ్వుతో ఆశీర్వదిస్తే దాన్ని సెల్ఫీ అంటారు దాన్ని గొప్ప సెల్ఫీ అంటారు ఈ రాష్ట్రంలో ఏ పేద కుటుంబాన్ని తీసుకున్నా కూడా నేను గర్వంగా చెప్తానున్నా ఈ రాష్ట్రంలో ఏ పేద కుటుంబాన్ని తీసుకున్నా కూడా ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా ఏ జిల్లాను తీసుకున్నా కూడా
2014 నుంచి 2019 మధ్య అంటే గత ప్రభుత్వంలో మంచి ఎంత అదే మనందరి ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 2023 మధ్య ఇంటింటికి ప్రతి సామాజిక వర్గానికి ప్రతి గ్రామానికి ప్రతి నియోజక వర్గానికి ప్రతి జిల్లాకి ప్రతి ప్రాంతానికి జరిగిన మంచి ఎంత అని బేరీజు వేసుకునే సత్తా నీకు ఉందా బాబు అని చెప్పి అడుగుతా ఉన్నాను ఇది ఛాలెంజ్ అని చెప్పి అడుగుతా ఉన్నాను ఆ బాబును ఈ నిజాలు ప్రజలకు తెలుసు ఈ నిజాలు ఇంటింటికి తెలుసు ఈ నిజాలు మనిషి మనిషికి తెలుసు కాబట్టి నిజాలు దాస నిందలు అబద్ధాలతో ప్రచారాలకు దిగుతా ఉన్నారు నిజంగా ఈ రోజు ఆ ఈనాడు దినపత్రిక చూసినా ఆ ఆంధ్రజ్యోతిని చూసినా ఆ టీవీ 5 ను చూసినా నిజంగా ఒక అబద్ధాన్ని పదే పదే అదే అబద్ధాన్ని 100 సార్లు చెప్పి అదే నిజమని చెప్పి ప్రజలను నమ్మించే ఒక దిక్కుమాలిన ఆలోచనలు ఈ రోజు జరుగుతా ఉన్నాయి ఈ మమ్మల్ందర్ని కూడా కోరేది ఒకటే ఇలాంటి అబద్ధాల బ్యాచ్ ని ఇలాంటి అబద్ధాల బ్యాచ్ ని నమ్మకండి అని చెప్పి సందర్భంగా మిమ్మల్ందర్ని అడుగుతా ఉన్నా మిమ్మల్ందర్ని కూడా కోరుతా ఉన్నా ఈ అబద్ధాల బ్యాచ్ ని నమ్మకండి ఈ అబద్ధాల బ్యాచ్ చెప్పే వారిని రివర్స్ మీరు అడగండి మీరు అడగండి వారి 5 సంవత్సరాల పాలనలో వారి 5 ఏళ్ల పాలనలో వారి గత పాలనలో ఒక్క ఇళ్ల స్థలం కూడా ఇవ్వని ఇవ్వలేని ఆ చంద్రబాబుకు మనందరి ప్రభుత్వంలో ఏకంగా 30 లక్షల పేద కుటుంబాలకు ఇచ్చిన 30 లక్షల ఇంటి స్థలాలు అందులో కడుతా ఉన్న ఇళ్ల ముందు నిలబడి సెల్ఫీ దిగే నైతికత గాని స్టిక్కర్ ఇంటి మీద అతికిచ్చే అర్హత గాని బాబు మీకు ఉందే అని చెప్పి గట్టిగా నిలదీస్తూ అడగండి అని అడుగుతా ఉన్నాను నా అక్క చెల్లెమ్మలందరినీ కూడా బాబుని అడగండి అయ్యా చంద్రబాబు ఏ మంచి చేశావని మా ఇంటి మీద స్టిక్కర్ వేస్తానంటున్నావు అని చెప్పి గట్టిగా నిలదీస్తూ అడగండి మనందరి ప్రభుత్వంలో అమ్మఒడి ద్వారా 45 లక్షల తల్లులకు అక్షరాల 84 లక్షల మంది పిల్లలకు మంచి జరిగింది అమ్మఒడి అందుకున్న ఆ 45 లక్షల ఇళ్ళల్లోని ఆ అక్క చెల్లెమ్మలు మీరు చంద్రబాబును అడగండి మీరు బాబును అడగండి మా ఇంటి ముందు సెల్ఫీ దిగే నైతికత గాని స్టిక్కర్ అతికించే అర్హత గాని మీకు ఉందా బాబు అని చెప్పి బాబును గట్టిగా నిలదీస్తూ అడగండి అని ఆ అక్క చెల్లెమ్మలను కోరుతా ఉన్నా రైతు భరోసాగా అక్షరాల 53 లక్షల మంది రైతన్నల కుటుంబాలకు వరుసగా 4 ఏళ్లుగా ప్రతి ఏటా కూడా 13,500 రూపాయలు నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకి నా రైతన్నల కుటుంబాల ఖాతాల్లోకి అందించాం అడగండి ఆ రైతన్నలందరూ కూడా అడుగుతా ఉన్నా ఆ రైతన్నలను కోరుతా ఉన్నా గతంలో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా గతంలో బేషరతుగా రుణమాఫీ చేస్తానని మోసం చేసిన ఆ చంద్రబాబును అడగండి రైతు భరోసా అందుకుంటా ఉన్న 53 లక్షల రైతన్నల కుటుంబాలు మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా అడగండి అయ్యా చంద్రబాబు రుణమాఫీ చేస్తానని మోసం చేశావు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి ఇప్పిస్తాను అని చెప్పి మోసం చేశావు చివరికి సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఎగరగొట్టావు మమ్మల్ని రోడ్ల మీద నిలబెట్టావు ఇటువంటి మనిషివి నువ్వు మా ఇంటి ముందు నిలబడి సెల్ఫీ దిగే నైతికత గాని స్టిక్కర్ అతికించే అర్హత గాని నీకు ఉందే బాబు అని చెప్పి
ఆ ప్రతి రైతన్న కుటుంబాన్ని కూడా అడుగుతా ఉన్నాను గట్టిగా నిలదీస్తూ అడగండి అని. నా పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలందరినీ కూడా అడుగుతా ఉన్నా. కోటికి పైగా ఉన్న పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు ఈ మోసాల బాబును అడగండి. ఆ రోజు జ్ఞాపకం తెచ్చుకోండి. మొదటి సంతకంతో డాక్రా రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని చెప్పి పచ్చి మోసం చేశాడు. పొదుపు సంఘాల రుణాల మాఫీ కథ దేవుడెరుగు. అంతవరకు ఇస్తా ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని సైతం ఎగరగొట్టి అది రద్దు చేశాడు. ఇటువంటి చేసిన ఈ బాబు ఆ అక్క చెల్లెమ్మలందరూ అడగండి, అయ్యా బాబు ఇంత మోసం చేసిన నీవు మా ఇంటి దగ్గరికి వచ్చి మాతో సెల్ఫీ దిగే నైతికత కానీ మా ఇంటి మీద స్టిక్కర్ అతికించే అర్హత కానీ నీకు ఉందా బాబు అని చెప్పి గట్టిగా అడగండి ఆ బాబును ప్రశ్నిస్తూ. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో మధ్య వయసులో ఉన్న నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా కాపు నా ఈబీసీ అక్క చెల్లెమ్మలు పేదవాళ్ళగా ఎవరైతే ఉన్నారో ఆ అక్క చెల్లెమ్మలందరూ వాళ్ళందరూ కూడా అడగండి, మా జగనన్న ప్రభుత్వం ఇచ్చినట్టు వైఎస్ఆర్ చేయూత కాని వైఎస్ఆర్ కాపు నేస్తం కాని ఈబీసీ నేస్తం కాని ఇంకా అనేక పథకాలు మా జగనన్న ఇచ్చాడు. ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు నీ పాలనలో మరి ఎక్కడికి పోయింది ఎవరు తిన్నారు అని చెప్పి గట్టిగా అడగండి ఆ చంద్రబాబును. నా అక్క చెల్లెమ్మలందరినీ కోరుతా ఉన్నా. నా అక్క చెల్లెమ్మలు అడగమని కోరుతా ఉన్నా. గవర్నమెంట్ బడి గురించి ఎప్పుడైనా ఆలోచించావా చంద్రబాబు అని చెప్పి అడగండి. ఆ బడి పిల్లలు మధ్యాహ్న భోజనం ఏం తింటున్నారు, ఆ తిండి ఎలా ఉంది అని చెప్పి ఏ రోజన్నా ఒక్క రోజన్నా మనసు పెట్టి ఆలోచించావా బాబు అని చెప్పి గట్టిగా అడగండి. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్, 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ లోనూ కూడా డిజిటల్ బోధన తెచ్చేందుకు ఐఎఫ్పి ప్యానెళ్లు, ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బడులలో తెస్తూ సిబిఎస్ఈ సిలబస్, టెక్స్ట్ బుక్లు కూడా ఒక పేజీ ఇంగ్లీష్ ఉంటే మరో పేజీ తెలుగు, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, పెద్ద చదువులు సైతం పేదవాడికి దూరం కాకూడదు అని చెప్పి 100% పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్. ఇది కాక వసతి దీవెన. ఇలాంటి ఆలోచనలు నీకు ఎప్పుడైనా తట్టాయా అని చెప్పి ఇదే చంద్రబాబును గట్టిగా నిలదీస్తూ అడగండి. పెన్షన్ తీసుకుంటా ఉన్నా నా అవ్వలు నా వితంతు అక్క చెల్లెమ్మలు నా దివ్యాంగ అక్క చెల్లెమ్మలు పెన్షన్లు తీసుకుంటా ఉన్నా మీరు అడగండి. ఎన్నికలకు 2 నెలల ముందు వరకు పెన్షన్ ఎంత, కేవలం ముస్టేసినట్టు 1000 రూపాయలు. ఎన్నికలకు 2 నెలల ముందు వరకు గత హయాంలో చంద్రబాబు హయాంలో 1000 రూపాయలు. అదే బాబును ప్రశ్నిస్తూ అడగండి. అదే మా బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత రావడం రావడమే 2250 రూపాయలతో వచ్చాడు, ఇప్పటికే 2750 చేశాడు, 3000 కాబోతా ఉంది. అని అడగండి. అయ్యా బాబు ఇంత మంచి చేస్తా ఉన్నా జగన్ కాకుండా మా బిడ్డను కాకుండా నీతో సెల్ఫీ ఎలా దిగుతాము, నీకు సెల్ఫీ అడిగే అర్హత ఉందా నైతికత ఉందా అని చెప్పి గట్టిగా చంద్రబాబును నిలదీస్తూ అడగండి. నేను అడుగుతా ఉన్నా. వీళ్ళందరూ కూడా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు అడగండి, ఇంటింటికి మంచి చేయటం అభివృద్ధా,
ఇంటింటికి అభివృద్ధి చేయడం అభివృద్ధా? మా జగన్ చేస్తా ఉన్నట్టు లేక రామూజీ ఇంటికి, రాధాకృష్ణ ఇంటికి, టీవీ ఫైవ్ ఇంటికి, చంద్రబాబు ఇంటికి, దత్తపుత్రుడి ఇళ్లకు మూటలు పంపడం ఇదే అభివృద్ధి అని చెప్పి గట్టిగా అడగండి. గతానికి ఇప్పటికీ తేడా చూడండి, అడగండి. సామాజిక న్యాయం అంటే అన్ని కులాలకు మంచి చేయటమా లేక బాబు బృందం భోజనం చేయటమా అని చెప్పి అడగండి. దేవుడి మీద భక్తి అంటే విజయవాడలో 45 గుళ్ళను కూల్చేయటమా, మైనారిటీల మీద దేశద్రోహం కేసులు పెట్టడమా అని చెప్పి కూడా గట్టిగా అడగండి. జన్మభూమి కమిటీలు మంచివా లేక ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ మంచిదా అని చెప్పి ఇదే చంద్రబాబు గారి బృందాన్ని అడగండి. చంద్రబాబు గారికి సీఎం పదవి అంటే దాని అర్థం అర డజన్ దొంగలు గజదొంగలుగా దోచుకోవడం, పంచుకోవడం, తినడం. అదే మీ బిడ్డ జగన్కు సీఎం పదవి ఇవ్వడం అంటే దాని అర్థం ఇంటింటా కూడా అభివృద్ధి, 6 కోట్ల ప్రతి ఇంట్లో కూడా అభివృద్ధి అని చెప్పి, 6 కోట్ల ప్రజల ప్రతి ఇంటా కూడా అభివృద్ధి అని చెప్పి గట్టిగా చెప్పండి. ఇవాళ మీ అందరితో కూడా కోరుతా ఉన్నా, ఎన్నికలు వస్తాయి, గతాన్ని గుర్తుకు చేసుకోండి. గతంలో ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చూపించిన చిత్రాన్ని ఒక్కసారి, సినిమాను ఒక్కసారి జ్ఞాపక తెచ్చుకోండి. 600 పేజీలతో ఒక మేనిఫెస్టో తీసుకొచ్చాడు, ఎన్నికలు అయిపోయాయి, మేనిఫెస్టోని తీసుకొని చెత్తబుట్టలో పడేశాడు. అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాటలు గాలికెగిరిపోయాయి, రైతన్నలకు ఇచ్చిన మాటలు గాలికెగిరిపోయాయి, చివరికి పిల్లలకు ఇచ్చిన మాటలు సైతం గాలికెగిరిపోయిన పరిస్థితి. ఆ మేనిఫెస్టో ఎక్కడ ఉందో అని చెప్పి వెతికినా కూడా వాళ్ళ వెబ్సైట్లో కనపడని పరిస్థితి. కానీ అదే మీ బిడ్డ ప్రభుత్వంలో మేనిఫెస్టో అనంటే ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా అధికారం లేకొచ్చిన ప్రొచ్చిన రోజు నుంచి ఈ 46 నెలల కాలంలో ప్రతిరోజు ప్రతి క్షణం ఆ మేనిఫెస్టో కోసం తప్పించిన మీ బిడ్డ మేనిఫెస్టో ఎలాంటిదో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. రాబోయే రోజుల్లో ఇంకా చాలా డ్రామాలు చూస్తాం, రాబోయే రోజుల్లో ఇంకా చాలా చాలా అబద్ధాలు కూడా వింటాం. వాళ్లకు ఈనాడు ఉంది, వాళ్లకు ఆంధ్రజ్యోతి ఉంది, వాళ్లకు టీవీ ఫైవ్ ఉన్నాడు, వాళ్లకు తోడుగా వాళ్ళ దత్తపుత్రుడు కూడా వాళ్లకున్నాడు. కానీ మీ బిడ్డకి ఏవీ లేవు, మీ బిడ్డ వీళ్ళని నమ్ముకోలేదు, వీళ్ళ మాదిరి గజదొంగల ముఠాన్ని నమ్ముకోలేదు, దోచుకోవడము, పంచుకోవడము, తిరుకోవడం మాట నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకున్నది ఆ దేవుడి దయను, మిమ్మల్నే మీ బిడ్డ నమ్ముకున్నాడు అన్నది మాత్రం ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోండి. మీ బిడ్డకు తోడుగా ఉండేది మీరే అని చెప్పి మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి. అబద్ధాలు నమ్మకండి. మీ ప్రతి ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటి మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగింటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులు కావండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, మీ జగన్ నమ్ముకున్నది మిమ్మల్నే అని మరొక్కసారి తెలియచేస్తూ దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు కూడా మీ బిడ్డ ప్రభుత్వానికి ఇంకా రావాలి, ఇంకా ఉండాలి అని కోరుకుంటూ, మంచి చేసే అవకాశం ఇంకా ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటూ ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. ఇక చివరిగా ఈ జిల్లాకు సంబంధించిన, ఈ నియోజకవర్గానికి సంబంధించిన నా సోదరుడు అడిగిన కొన్ని విషయాలు మీ దృష్టిలో
చేస్తాను ఈ జిల్లాకు అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్ వెలుగొండ ప్రాజెక్ట్ మే బిడ్డ హయాంలో మొదటి టనల్ ఇప్పటికే పూర్తయింది మే బిడ్డ హయాంలో రెండో టనల్ కూడా ఈ సెప్టెంబర్ అక్టోబర్ లో పూర్తి చేసి అక్టోబర్ లో మళ్ళీ వచ్చి ఆ వెలుగొండ ప్రాజెక్ట్ ప్రారంభిస్తాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక మిగిలి ఉన్నది కేవలం 1.5 కిలోమీటర్ మాత్రమే మిగిలి ఉంది ఆ 1.5 కిలోమీటర్ 1.8 కిలోమీటర్ ఆ 1.8 కిలోమీటర్లు మాత్రమే మిగిలి ఉంది 5-6 నెలల్లో అది పూర్తి చేసి మీ దగ్గరికి వచ్చి మీతోనే ఆ కార్యక్రమాన్ని పాలుపంచుకుంటూ ప్రారంభిస్తాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గతంలో నాన్నగారు 36 కిలోమీటర్ల ఈ సొరంగాలలో 20 కిలోమీటర్లు ఆ దివంగత నేత అప్రతిమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి నాన్నగారి హయాంలో నాన్నగారు పూర్తి చేస్తే ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు గారు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కేవలం 5 కిలోమీటర్లు కూడా చేయకపోతే మీ బిడ్డ ఈరోజు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన ఆ మిగిలిపోయి ఉన్న 11 కిలోమీటర్లు కూడా పూర్తి చేసి ఆ ప్రాజెక్టు ప్రారంభించబోతా ఉన్నాడు ఈ సెప్టెంబర్ అక్టోబర్లో అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక ఈ నియోజకవర్గానికి సంబంధించి నా తమ్ముడు నాగార్జున అడుగుతూ తాను అడిగిన కొన్ని విషయాలు ఈరోజు ఇప్పుడే ఇక్కడే శంకుస్థాపన కార్యక్రమాలు ఫౌండేషన్ స్టోన్ కార్యక్రమాలు వేశాం ఎన్ఎస్పి కెనాల్ నుంచి పొదిలి దాకా అంటే 17 కిలోమీటర్లు పైప్ లైన్ ద్వారా పొదిలి మున్సిపాలిటీకి తాగునీళ్ళు అందించే కార్యక్రమం 50 కోట్ల రూపాయలతో ఇప్పుడే దానికి సంబంధించి ఫౌండేషన్ స్టోన్ వేశాం అదేవిధంగా మార్కాపురం మున్సిపాలిటీలో డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కోసం 10 వార్డులకు సంబంధించి గత 10 సంవత్సరాలుగా అక్కడ పనులు జరగకపోగా ఆ పనుల కోసం గత 10 సంవత్సరాలుగా తాపత్రయపడతా ఉన్నా కూడా అడుగులు ముందుకు పడని పరిస్థితిని మారుస్తూ ఆ ప్రాజెక్టులు ఆ డిస్ట్రిబ్యూషన్ పనులను కూడా మార్కాపురం టౌన్లో చేసేందుకు ఆ ప్రాజెక్టుకు కూడా 5.20 కోట్ల రూపాయలు శాంక్షన్ కావాలని అడిగింది అది కూడా ఇప్పుడే ఈరోజే ఫౌండేషన్ స్టోన్ కూడా వేశాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇది కాక నాగార్జున అడుగుతూ అన్నా ఇప్పటికే దాదాపుగా 500 కోట్ల రూపాయలతో మన మార్కాపురం నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయన్నా ఆ వేగంగా జరుగుతూ ఉన్న ఆ మెడికల్ కాలేజీలకు భూములు ఇచ్చిన ఆ రైతన్నలు కొంతమంది ఉన్నారన్నా ఆ 13 ఎకరాలకు సంబంధించి వాళ్ళు ల్యాండ్ డెవలప్మెంట్ కోసం మరో 3 లక్షల రూపాయలు అడుగుతా ఉన్నారన్నా అని అడిగేదైతే అడిగాడు ఆ రైతులకు కూడా మంచి చేస్తూ వాళ్లకు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాము ఆ 3 లక్షలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను పొదిలి మెయిన్ రోడ్డు పొదిలిలో డ్రైన్స్కు సంబంధించి మరో 11 కోట్ల రూపాయలు కావాలని అడిగాడు అది శాంక్షన్ చేస్తా ఉన్నాను ఇక్కడ మార్కాపురంలో షాదీఖానా కావాలన్నాడు 2 కోట్ల రూపాయలతో అది శాంక్షన్ చేస్తా ఉన్నాము మార్కాపురంలో అంబేద్కర్ భవన్ కావాలన్నారు అది శాంక్షన్ చేస్తా ఉన్నాము మార్కాపురంలో బీసీ భవన్ కావాలన్నాడు అది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అన్ని కార్యక్రమాలతో మార్కాపురం నియోజకవర్గానికి ఇంకా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తూ బటన్ నొక్కే కార్యక్రమానికి ముందుకు తీసుకుపోతా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను
you.